హాయిగా మీరు చూసిన ఛానల్ వెంకీ ఓల్డ్ ఎగ్జామ్ బాబు. చూడండి, మీరైతే ఈ డిగ్రీ అయిపోయి ఎవరైనా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటే మాత్రం వీడైతే చూడండి ఫ్రెండ్స్. మిగతా వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది. ఎవరైతే డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో నేను ఎంఏ అయినా, నెక్స్ట్ పీజీ చేయాలంటే, నెక్స్ట్ బీఎస్సీలో అయినా, నెక్స్ట్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా కొన్ని అయితే మీరైతే తీసుకెళ్ళాలి సర్టిఫికేట్స్ లాంటివి. ఫ్రెండ్స్ చూడండి, మీకు డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి మీరు ఏదైనా ఒక ఎంఏ కోర్స్ తీసి, నెక్స్ట్ ఎంఎస్సీ తీసి మీకు ఏడేట్ ఉండాలంటే మీ డిగ్రీ ప్రొవిజనల్ అయినా, నెక్స్ట్ టెన్త్ ఇంటర్ జెరాక్స్, నెక్స్ట్ డిగ్రీ ప్రొవిజనల్ ఒకటి ఉండాలి, నెక్స్ట్ ఆధార్ కార్డు, నెక్స్ట్ మూడు ఫోటోలు అయితే ఉండాలి. ఫ్రెండ్స్ మీరు ఏ యూనివర్సిటీ, కొన్ని యూనివర్సిటీస్ కొన్ని ఫీజెస్ అయితే ఉంటాయి. అంబేద్కర్ యూనివర్సిటీ అని చెప్పేసి ఆంధ్ర యూనివర్సిటీ, నెక్స్ట్ వెంకటేశ్వర, ఇలాగ ఆదికవి కానీ యూనివర్సిటీకి సంబంధించి, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సంబంధించి ఆ ఎంఏ కోర్స్కి మీరు ఎంత అక్కడ వాళ్ళు ఎంత చెప్పారో ఆ ఫీజు అయితే కట్టాల్సి అయితే ఉంటుంది. మీకు దీనికి కావాల్సిన స్టడీ సెంటర్స్ అయితే మీ కొన్ని కాలేజెస్లో అయితే ఉంటాయి, మీరు అక్కడికి వెళ్ళైతే కొనుక్కోవచ్చు. మీరు అక్కడ కొనుక్కున్న తర్వాత ఏమో మీకు ఐడి కార్డు కూడా అయితే ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఏమో మీకు మళ్ళీ ఎప్పుడు ఫోన్ చేస్తారంటే ఎగ్జామ్ ఫీజు కట్టడానికి అయితే మీకు ఫోన్ చేస్తారు. నెక్స్ట్ మీరు ఫీజు కట్టిన తర్వాత నెక్స్ట్ ఫీజు కట్టకముందు కొన్ని అసైన్మెంట్స్ ఉంటాయి. మీరు తీసుకున్న డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో అయితే అదే ఏ కోర్స్ తీసుకున్నారో ఆ కోర్సులో అయితే ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అన్ని సబ్జెక్ట్స్లో మీకు అసైన్మెంట్లు ఇస్తారు. నేను టెక్స్ట్ బుక్స్ కూడా ఇస్తారు మీకు ముందు కాంటాక్ట్ అయితే, మీరు కాంటాక్ట్ అవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఏమో అసైన్మెంట్ రాసిన తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్స్కి ఏమో మీకు కాల్ చేస్తారు. కాల్ చేసిన తర్వాత మీరు ఎగ్జామ్స్ అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో మాత్రం సెమిస్టర్స్ కొన్ని అయితే ఉండవు, కొన్నిటికైతే సెమిస్టర్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్ ఎవరైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఎవరైతే డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో పీజీ చేయాలంటే మాత్రం మీకు కావాల్సినవి టెన్త్ ఇంటర్ జిరాక్స్, నెక్స్ట్ మీ డిగ్రీ ప్రొవిజనల్ అయినా, నెక్స్ట్ సర్టిఫికేట్ ప్రొవిజనల్ అయినా, నెక్స్ట్ లేదా ఒరిజినల్ సర్టిఫికేట్ అయినా జిరాక్స్ ఒకటి, నెక్స్ట్ మూడు ఫోటో, నెక్స్ట్ ఆధార్ కార్డు జిరాక్స్ ఉంటే సరిపోతుంది. దానికి సంబంధించిన ఫీజు ఎంత ఉందో అంత పే చేస్తే మీరు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ జాయిన్ అవ్వచ్చు. ఫ్రెండ్స్ అయితే కాలేజీకి అయితే వెళ్ళక్కర్లేదు. ఫ్రెండ్స్ మీరు బుక్స్ ఫాలో ఇస్తారు, నెక్స్ట్ అసైన్మెంట్లు కూడా రాయల్స్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ అసైన్మెంట్ సబ్మిట్ చేస్తే మీకు పాస్ అవుతారు, లేకపోతే అసైన్మెంట్ సబ్మిట్ చేస్తే ఫెయిల్ చేసే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్ ఇదైతే మరి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఎవరైనా డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ ఇదైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.